సర్కార్ కొలువు అనేసరికి ఎంతో ఉత్సాహంతో పదేళ్ల కిందట వీఆర్ఏలుగా ఉద్యోగంలో చేరారు పదోన్నతితో పేస్కేల్ ప్రకారం వేతన వస్తుందని దశాబ్ద కాలంగా ఎదురు చూసి అలసిపోయారు చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని పోషించలేక ఉద్యోగం వదిలేయలేక భారంగా బతుకు ఇడుస్తున్నారు గ్రేట్ టు రెండు వేల పన్నెండులో వీఆర్ఏలుగా విధుల్లో చేరిన మూడు వేల ఏడు వందల తొంభై ఐదు మందికి వీఆర్ఓలుగా పదోన్నతి ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే సిపిటి సర్వే పరీక్షలో పాస్ కావాలని నిబంధన పెట్టింది సర్వే పరీక్షకు యాభై శాతం అర్హత మార్కులు నిర్ణయించడంతో సగం మంది అనర్హులుగా మిగిలారని అర్హత సాధించిన వారికి సైతం పేస్కేలు అమలు చేయలేదని విఆర్ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము శృంగవరకోట మండలంలో తిమిడి గ్రామం అయితే ఏమంటే ఇది ఎప్పుడైతే నోటిఫికేషన్ పడిందో మేము కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో వీఆర్ఏగా మేము ఉద్యోగం తెచ్చుకున్నామండి ఆ తర్వాత ఏంటంటే ఐదు సంవత్సరాలకే వీఆర్ఏ నుంచి విఆర్ఓ ప్రమోషన్ ఇస్తామని అప్పుడు మాకు చెప్పారు సార్ కానీ మాకు ఎనిమిది సంవత్సరాలకి వీఆర్ఏ నుంచి విఆర్ఓగా ప్రమోషన్ ఇచ్చారు విఆర్ఓ ప్రమోషన్ అనగానే మేము ఏంటంటే ఇప్పుడు వరకు పదివేల ఐదు వందలు తీసుకున్నాం మేము ఒకసారిగా మేము స్కేల్ తీసుకుంటాము మా బతుకులు బాగుపడతాయని మేము అనుకున్నాం సార్ ఒక సంవత్సరంలోనే సిపిటీ ఎగ్జామ్ పెట్టారు పాస్ అయ్యాం సార్ కానీ రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ సర్వే ట్రైనింగ్ అనేది మాకు నిర్వహించలేదు స్కేల్ రాకుండానే మాకు పదిహేను వేల రూపాయల శాలరీ ఉందని రేషన్ కార్డు తీసేసారు సార్ మా ఆయన గారికి మూడు వేల రూపాయలు పెన్షన్ కూడా తీసేసారు సార్ మేము ప్రమోట్ అయిన తర్వాత మాకు ఎగ్జామ్ పెట్టారు సిపిటీ ఎగ్జామ్ సర్వే ఎగ్జామ్ జరిగింది సిపిటీ ఎగ్జామ్ ప్రీవియస్గా పెట్టడం వల్ల చాలా మంది నైంటీ ఫైవ్ పర్సెంట్ పాస్ అవ్వడం జరిగింది కానీ సర్వే ఏ ఒకసారి జరిగింది అందులో కూడా ఎక్కడా లేని విధంగా ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా ముప్పై మార్కులు పాస్ మార్కులు ఉంటాయి యాభై మార్కులు పాస్ మార్కులుగా పెట్టడం వల్ల సగం మంది మాత్రమే అందుట్లో క్వాలిఫై అయ్యారు ఈ క్వాలిఫై అయినా కూడా ఈ రోజు వరకు కూడా ఇంతవరకు రెగ్యులేషన్ అనేది జరగలేదు ప్రభుత్వం ఉద్యోగం పేరు చెప్పి సంక్షేమ పథకాలు కుటుంబ సభ్యులకు పింఛన్లు తొలగించారని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదిహేను జీతంతో ఇంటి అద్దె పిల్లల విద్య కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు వీఆర్ఓలుగా పదోన్నతి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం గ్రేడ్ టూ వీఆర్ఓలు అంటూ అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నారు పరీక్షల్లో అనర్హులుగా మిగిలిన అభ్యర్థులకు ఏడాదిలోపు మరో అవకాశం ఇవ్వాలని నలభై మార్కులు కట్ గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు పదిహేను వేలతో మేము సర్వైవ్ అవ్వలేకపోతాం సార్ అది చాలా ప్రభబలంగా ఉంది మొన్నటి దాకా కూడా మాకు పదివేల ఐదు జీతం వచ్చింది అందరం ఫ్యామిలీ ఉన్న వాళ్ళమే ఇప్పుడు నా వైజ్ కూడా ఫార్టీ ప్లస్లో ఉన్నాం అలాగే నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ సర్వే ఇవ్వటం చాలా ఇబ్బందికరంగా ఉంది పదిహేను వేల జీతంతో చాలా ఇబ్బంది పడుతున్నారు సో దయ ప్రభుత్వాలు గమనించి మాకు ఫుల్ ప్లెడ్జెడ్గా మూడు పూట్లు అన్నం తినే శాలరీ ఇస్తారని మేము భావిస్తున్నామండి మా మండలంలో ఇరవై మంది విఆర్ఓలు లేడీ విఆర్ఓస్ ఉన్నారండి వంద కిలోమీటర్ల దూరం నుంచి రోజు జర్నీ చేసే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు అక్కడ నుంచి రోజు వచ్చి డ్యూటీ చేసుకొని వెళ్ళటం చాలా కష్టం ఛార్జీలు రోజుకి మినిమం త్రీ హండ్రెడ్ అవుతుందండి వాళ్ళకి నేనైతే ఇక్కడ విజయవాడలోనే అద్దుకుంటున్నానండి నేను అద్దెకుండేది ఐదు వేలు అద్దండి నా భర్త గారు ఏమి చేయరండి ఆయనకి ఆరోగ్యం బాగోదు నాకు ముగ్గురు పిల్లలు నా ముగ్గురు పిల్లల్ని నా భర్తని నేనే పోషించుకోవాలండి ప్రమోషన్ తీసుకున్న తర్వాత రెండున్నర సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే ప్రభుత్వం సర్వే టెస్ట్ నిర్వహించింది ఆ సర్వే టెస్ట్లో కూడా వందకు యాభై పాస్ మార్కులు పెట్టారు అది కూడా అన్యాయమైంది ఈ రెండు కూడా తగ్గించాలి పాస్ మార్కులు నలభై చేయాలి వాళ్ళ సర్వే టెస్ట్ పాస్ కావడానికి సమయం ఇవ్వండి అంటే ప్రభుత్వమే ఎగ్జామ్ పెట్టలేకపోయింది కాబట్టి ఇంతవరకు ఒకసారి మాత్రం ఎగ్జామ్ పెట్టింది కాబట్టి ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టలేదు కాబట్టి ఒక సంవత్సరం లోపల వాళ్ళు సర్వే టెస్ట్ పాస్ అయ్యేలాగా కండిషన్ పెట్టి మీ ఈ సర్వే గ్రేట్ టూ విఆర్ వాళ్ళందరికీ కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని చెప్పి మీ సభాముఖంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న పేస్కేలు అమలు చేసి ఉద్యోగాలను త్వరితగతిన క్రమబద్దీకరించాలని గ్రే టూ విఆర్వోలో కోరుతున్నారు